భారత చదరంగం స్వర్ణ సంబరం చెస్ ఒలింపియాడ్ విజేత భారత్ పురుషులు మహిళల జట్లకు తొలిసారి స్వర్ణాలు వచ్చినాయి ఇద్దరికూ అట తొలిసారి కుటుంబానికి డిజిటల్ కార్డ్ దాని ద్వారానే రేషన్ ఆరోగ్యశ్రీ కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందునే ఓడిపోయారు కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన సిఎల్పి పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా అని మహేష్ సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చిరని చెప్పి చెప్తా ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు రాలే వాళ్ళు బయట కలిసిపోయారు తప్పగలిసి నేను అలానే ఉన్నా కదా నేను అలానే ఉన్నాను ఎరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు లోపలికి సిఎల్పి సమావేశం పక్కా అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులతోటే జరిగింది రైట్ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ నిజంగా మహేష్ కుమార్ గౌడ్ చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు పిసిసికి సరైనటువంటి నాయకుడు ఆయన ఆయన నిన్న ఆయన ఆయన వే ఎట్లా ఉందంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దానికి ఆయన చాలా సీరియస్ గా చెప్తా ఉండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్లు పోటీ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి లేకపోతే మాత్రం వచ్చేసారి మీకు సీట్లు కూడా రావు ఎమ్మెల్యే సీట్లు అనేటువంటి సిరిస్గా చెప్పిండు అంటే పిసిసి అధ్యక్షుడు పవర్ఫుల్ గానే ఉన్నాడు అనేది అర్థం అవుతా ఉంది త్రిబుల్ ఆర్ మార్పు వెనక్కి వెళ్ళడం బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తా సిరిసిల వస్త్ర పరిశ్రమలో సమస్యలని పరిష్కరిస్తా సిపిఎం ప్రతినిధి బృందంతో సీఎం రేవం అందరికీ జనార్థులు పెన్నుతో మీకు మంచి సోపతుందా తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా మీలాంటి వాళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్ మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది తొమ్మిది రెండు ఆరు సున్నా ఎనిమిది నాలుగు క్యూన్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయండి లైక్ చేయండి